గుడివాడని క్యాసినో అడ్డగా మార్చిన ఘనత కొడాలి నాడిదని విమర్శించారు కృష్ణా జిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. సంక్రాంతి పండుగ ముసుగులో మంత్రి నాని గుడివాడ వేదికగా అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపారని మండిపడ్డారు. నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అడుగడుగున అడ్డుకోవడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందన్నారు. మరి వైకుంఠ సంస్కృతి మనం కళ్ళారా చూసామంటే మన పండగ రోజు మూడు రోజులు కూడా మరి రాష్ట్రంలో కని విని ఎరగని స్థాయిలో గతంలో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి సంస్కృతి చూడలేదు. మూడు రోజులు కూడా ఈ గుడివాడ ప్రాంతంలో మరి గుడివాడ అంటేనే ఎందరో మహానుభావులకి ఒక జన్మస్థానం అండి. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ముఖ్యమంత్రి గారు అయిన ఘనత మరి గుడివాడ అటువంటి గుడివాడని ఈ రోజు నీచంగా మరి అతి దారుణమైన సంస్కృతి తీసుకొచ్చిన ఘనత కొడాలి నాని గారి దగ్గర. ఈరోజు చూసా మూడు రోజులు కూడా దాదాపు 250 కోట్ల వ్యాపారం జరిగింది. మీ మీడియాలోనే మరి భారీ కథనాలు కూడా వేయటం జరిగింది. కానీ ఈరోజు స్వయంగా మళ్ళీ మంత్రి గారు సవాలు విసుకుతున్నారండి. నిజంగా సిగ్గుచేట ఆయన ఏమని విసుకుతున్నారు. నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా అంటున్నారు. నిజంగా కొడాలి నాని గారు మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక మాట అనే ముందు అదేవిధంగా నిజ నిర్ధారణ కమిటీ తెలుగుదేశం పార్టీ మరి దీన్ని సీరియస్గా తీసుకొని నిజ నిర్ధారణ కమిటీ వేస్తే మరి మా కమిటీ ఏం తప్పు చేస్తుందని మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాము. మమ్మల్ని వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పోలీస్ మరి ప్రతి చోట కూడా ఆపి ఆ రోజు ఆ మూడు రోజుల్లో నిద్రావస్థలో ఉన్న ఈ పోలీస్ యంత్రాంగం ఈరోజు ప్రతి క్షణం కూడా మమ్మల్ని ఆపి మమ్మల్ని అరెస్ట్ చేసిన ఈరోజు మరి మా వెహికల్స్ మీద దాడి చేస్తే కళ్ళారా చూసి వాళ్ళని మాత్రం వదిలేయటం చాలా దారుణం అండి. తప్పకుండా మేము దీన్ని సీరియస్గా తీసుకొని రేపు డిఐజీ గారు దృష్టిలో పెడుతున్నాం. డిఐజీ గారు మీరు డిఐజీ గారు కానీ డీజీపీ మొత్తం కల్పీట్ అంతా కూడా డీజీపీ అండి. తప్పకుండా పోలీసు వ్యవస్థ మాత్రం మరి వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరించొద్దండి. మీరు బ్యూరోక్రాట్, మీకు ఒక విచక్షణ ఉంది. తప్పకుండా మీ అధికారాన్ని ఉపయోగించి ఎవరు తప్పు చేశారో వాళ్ళు శిక్షించాలి. కానీ తప్పులు చేసేవాళ్ళని మీరు విస్మరించి తప్పు ఎత్తి చూపించే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవటం చాలా దుర్మార్గం. తప్పకుండా మేము డిఐజీ గారు దృష్టిలో పెడతాము. ఇది న్యాయం జరిగే వరకు కూడా మేము న్యాయ పోరాటం చేస్తామని నేను చెప్తాను.